Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Renduela Jadia Padhedlok, a school Ajaman and Samaninchi, Waka Girijan Papa Jargin incident. Adedo Jagan Mohan Redigar Prabutola Jarinetto, Jagan Mohan Redigar a carpard netto, Jagan Mohan Redigar were doshal under the carpard net and shepherd. Are Renduela Padhedin, Renduela Pantum in the Nidrobotuneva? రెండు సంవత్సరాల అంత పెద్ద సంఘటన ఒక కర్నూల్ని అట్టొడికిస్తే ఆ సంఘటన కర్నూల్లో ఏ ప్రాంతం వెళ్ళినా కూడా ఆ సంఘటన తెలుస్తుంది ఎందుకంటే ఇన్ఛార్జ్ మంత్రిగా నేను వెళ్తే రెండు సార్లు పోతే ఆ తల్లి నన్ను వచ్చి అడిగింది మాట్లాడింది వాళ్ళ బాధను ఆవేదన మేము చూసాం దగ్గరగా చూసాం అట్లాంటిది రెండు సంవత్సరాల తల్లి పడుతున్న ఆవేదన గురించి నీకు ఆ జన సైనికులు ఎవరు చెప్పలేదా కర్నూలు నుంచి రెండు సంవత్సరాలు నిద్రపోయావా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాత్రం ఏం మాట్లాడవా నిద్రపోయావా అని అడుగుతా ఉన్నాం ఆ రోజు ఏం చేస్తున్నావు ఆ రోజు ఏ ఒక జన సైనికుడు నీకు చెప్పలేదా నీకు వినపడలేదా తల్లి ఘోష ఎస్ నాతో కూడా మాట్లాడారు వాళ్ళు నేను రెండుసార్లు హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడాను అక్కడ ఈ సంఘటన ఎంతవరకు వచ్చింది అక్కడ ఏంది విచారణ అంటే ఒక ఏఎస్పీని వేశాము రమాదేవి అనే ఏఎస్పీని వేశాము దాని మీద మళ్ళీ కూడా ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆమె సంబంధించి కొంతమంది లేడీ ఇన్స్పెక్టర్ని కొంత కాన్స్టేబుల్ కూడా టీంను పెట్టి మొత్తం కూడా రీఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది చేయమని చెప్పాం మొన్న నేను రెండు రోజుల క్రితం కర్నూలు అడిగినప్పుడు కూడా నన్ను అడిగితే వాళ్ళ ముందే నేను హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడి అవకాశం వస్తే ముఖ్యమంత్రి గారిని కూడా వాళ్ళు కలుస్తారంట ముఖ్యమంత్రి గారు కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలని కల్పిద్దాము వాళ్ళ బాధ వాళ్ళ జరిగిన సంఘటన ముఖ్యమంత్రి గారికి కూడా తెలుస్తుంది తెలియాలి అని చెప్పి నేను మాట్లాడి మేము నేను హోమ్ మినిస్టర్ గారు మాట్లాడితే అపాయింట్మెంట్ తీసుకొని కల్పిస్తామని కూడా చెప్పారు దాని మీద ఇలాగే ఎంక్వైరీ కూడా వేస్తున్నాం దాని మీద కూడా పూర్తి రిపోర్ట్ కూడా తెప్పిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పని అది తెలుసుకోకపోతే తెలుసుకో అంతే తప్ప అదేదో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తున్నట్టు రెండు సంవత్సరాల పాటు ఏం చేశావు నువ్వు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు దమ్ము ధైర్యాల గురించి మాట్లాడమాక దమ్ము ధైర్యం సంస్కారం నీ సంస్కారం ఏంటో అందరికీ తెలుసు నీ సంస్కృతి ఏంటంటే తెలుసు పంచ తెల్ల పంచ తెల్ల చొక్కా వేసుకున్న వాళ్ళకే పనులు జరుగుతున్నాయి రాయలసీమలో అంట రాయలసీమ కట్టుబాటది కట్టు పంచ చొక్కా వేసుకుంటే కూడా తప్ప పనులు జరగకూడదా వాళ్ళకి అంటే రాయలసీమ వాళ్ళు పంచి కట్టుకున్న వాళ్ళకి పనులు జరగకూడదా ఇంకెక్కడ సంస్కృతి గురించి మాట్లాడతావు కల్చర్ గురించి మాట్లాడతావు ఏం మాట్లాడతావో తెలియవు కాబట్టి మాట్లాడేటప్పుడు నువ్వు జగన్ రెడ్డి అని పిలిస్తే ముఖ్యమంత్రి నిన్ను ఎవడు పట్టించుకుంటున్నాడు ఇక్కడ ఎవడు పట్టించుకోవట్లా నిన్ను అంతా కూడా అయిపోయింది చంద్రబాబు నాయుడు ఏదో స్వామి చెప్పినట్టు వేరెవర్ యు గో ఐ ఫాలో కళ్యాణ్ నాయుడు పవన్ నాయుడు ఈ బిరుదు ఇచ్చేసుకున్నారు మీరిద్దరు ఒకటే ప్యాచప్ అని దమ్ము ధైర్యం గురించి ఇంకోటి ఏదో చెప్పు ఉక్కు ఫ్యాక్టరీ కనీసం పేపర్ అన్న చూడటం నేర్చుకో పేపర్ అన్న చూడటం నేర్చుకో డిసెంబర్ 26వ తారీఖున కడపలో శంకుస్థాపన చేస్తున్నాం దాని గురించి మన క్యాబినెట్లో కూడా దానికి సంబంధించి ల్యాండ్కి సంబంధించి మొత్తం కూడా ఇచ్చేసాం మీ అందరూ కూడా పత్రికా లోకలందరూ కూడా తెలుసు కనీసం పేపర్ అన్న చూడటం నేర్చుకో అది కూడా చేత కాకపోతే ఇంకా మేమేం చేస్తాం ఈరోజు యువతకి కంపెనీలు పెడితే 75% మంది ఉద్యోగాలు 70% ఉద్యోగాలు ఇవ్వాలి అని చేసిన ఒక సాహసమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యువతకు ఉద్యోగం రావాలని ఈరోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుని ఈరోజు ముందుకెళ్తా ఉంటే జీర్ణించుకోలేక కడుపు మండి శాశ్వతంగా ఇంక మేము రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కూడా 2024కి ఇంకా పూర్తిగా మూసేస్తే నాకు ప్యాకేజ్ అట్ట నా పప్పు అట్ట కడుతుంది నా పరిస్థితి ఏంటి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే ఇంక మేమేం చేస్తాం కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియజేసేది ఒకటి విమర్శలు ఉండాలా రాజకీయాలు ఎస్ మీరు విమర్శలు చేయండి కానీ అర్థం లేని విమర్శలు మీ ఇష్టానుసారంగా మేము తిడతాం మీ ఇష్టానుసారంగా పడతాం మేము మా ఫ్యాన్స్కి పేటెంట్ రైట్లు ఎవడైనా తిడతాం ఎవడైనా బూతులు తిడతాం ఎవరికైనా కూడా పెట్టుకుంటాం ఎవరి ఇళ్లలోనో పెట్టుకుంటాం అంటే ఎవరు ఏడేం ఇదేం కాదు తాడదీస్తాం తోలు తీస్తాం కబర్దార్ కబర్దార్ 5 సంవత్సరాలు చూశాం స్వామి నిన్ను ఎంతమందికి తోలు తీసావు ఎంతమందికి కబర్దార్ అన్నావు ఎంతమందిని తొక్కావు అన్నీ చూసి మన ఎలక్షన్లో కూడా చూశాం నీ తోలు తీయటాలు నీ కబర్దారు ప్రజలు ఎవరికి తోలు తీశారా ఎవరికి తాట తీశారు 2019 ఎన్నికల్లో తేలిపోయింది ఈరోజు 6 నెలల్లో ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా అవినీతి కరప్షన్ లేకుండా ప్రజా సంక్షేమ పాలనతో ఈరోజు ముందుకు వెళ్తుంటే కడప ఆయన పెట్టాడు నెక్స్ట్ ఈయన నెక్స్ట్ ఈయన కర్నూలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉన్నట్టున్నాడు నెక్స్ట్ ఈయన కర్నూలు షెడ్యూల్ ఆయన ఆడకపోతే ఈయన నెక్స్ట్
ఆయన సగం మాట్లాడతాడు, చౌర సగం ఈ మాట్లాడతాడు మన కళ్యాణ్ నాయుడు గారు. ఈయన పరిష్కరించలా, ఆయన ఇంట్లో ఆయన పరిష్కరించుకో మన ముందు ప్రశ్నిస్తా అని రేణు దేశాయ్ గారు ప్రశ్నించారు, ఆ ప్రశ్నకు సమాధానం లేదు ఇప్పుడు దాకా. ఈయన మళ్ళీ మాట్లాడతాడు, దయచేసి చెప్తున్నాం ప్రశ్నించడం ఎస్ మళ్ళీ తప్పప్పులుంటే ప్రశ్నించు, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మతాన్ని గురించి, జగన్మోహన్ రెడ్డి గారి కులాన్ని గురించి, రాయలసీమ సంస్కృతి గురించి, రాయలసీమ దీని గురించి రెచ్చగొట్టే ధోరణి ఈ మానుకో. ఈసారి కనీసం పోటీ చేసేదాన్ని కూడా ఉండవు, డిపాజిట్ కూడా రాదు, ఇప్పటికే మొన్న పోయింది. ఈసారి నువ్వు పోటీ చేస్తే కూడా డిపాజిట్ రావు, మూడో స్థానం అనుకుంటా మొన్న పోటీ చేసేయి. ఈసారి ఇండిపెండెంట్లు కూడా పైకి వస్తారు. ఎక్కడ సార్ నేను చెప్పేది, ఫస్ట్ పేపర్ చూడటం నేర్చుకోమన్నాను స్వామి మాత్రమే. ఎప్పుడో నెలకు ఒకసారి నిద్రలేసి వచ్చేసి ఒకే స్క్రిప్ట్ తోలుదీస్తా తాడదీస్తా, దమ్ము లేదు ధైర్యం లేదు నాకు అన్నీ ఉన్నాయి. అప్పుడు 5 సంవత్సరాలేమో నేను మోడీని ఏం అడగలేను, నాకేముంది. ఇప్పుడు మాత్రం మోడీకి లేఖ రాస్తా, ఇంకొక ఆయనకి లేఖ రాస్తా, ఇంకొక ఆయనకి ఏదో రాస్తా. ఎవరికైనా చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం, ఈయనకి ఎన్ని కళ్ళ సిద్ధాంతం అర్థం కాని పరిస్థితి ఉంది.